రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు అన్నము, క్యారెట్ కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా, క్యాప్సికము చిన్నగా తరిగి పెట్టుకోవాలి, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, మింట్, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారము, 3 గుడ్లు, ధనియాల పొడి, గరం మసాలా, సజీరా. ఇప్పుడు క్యారెట్ క్యాప్సికము ఒక దగ్గర వేసి ఇలా కొంచెము ఉప్పు స్ప్రింకిల్ చేసి మైక్రోవేవ్లో పెడదాం. క్యారెట్ ఇట్లా 3 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకొని కొంచెము మగ్గనియాలి. బాండి పెట్టి కొంచెం నూనె మంచిగా పడుతుంది పెట్టి అందులో నూనె కాగినాక ఇట్లా సాజీర వేసేసి ఇప్పుడు గుడ్లు వేసి బాగా స్క్రాంబుల్ చేసుకోవాలి. ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ, పసుపు అన్నీ వేసి స్క్రాంబుల్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, స్క్రాంబుల్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేయాలి, వేసి కలుపుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అయినాక అన్నం వేసేసుకుంటాం. అన్నం వేసుకొని మంచిగా కలుపుకుంటే అయిపోతుంది.